దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 17వ వచనము. దేవునితో నీవు చేసుకునిన మనవిని ఆయన దయచేయునుగాక. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడును, మన ప్రార్థనలను ఆలకించువాడును, అసాధ్యమైన కార్యములను సాధ్యపరచువాడును, మహాశ్చర్య కార్యములను జరిగించువాడైన మన ప్రభువైన యేసయ్య మనమాయనతో చేసుకునిన మనవులన్నిటినీ మనకు దయచేసి నిశ్చయముగా మనందరి పక్షమునందుండి మనకు మంచి ఈవులను దయచేయాలంటే, మొదటిగా దేవుని దృష్టికి నిర్దోషులుగాను నిందారహితులుగాను నడుచుకొనుచు ఆయనకు ఇష్టమైన క్రియలను జరిగిస్తూ సమస్త విషయాల్లో ఆయనకు అనుకూలమైన ప్రవర్తన కలిగి ఉండాలి. రెండవదిగా ప్రభువైన యేసునందు విశ్వాసము నుంచి ఆయన మాట చెప్పున నడుచుకొనుచు ప్రభువు మన జీవితాల్లో కార్యమును చేసే వరకు సహనముతో ఎదురు చూడాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీతో మేము చేసుకునిన మనవులన్నిటినీ మీరు మాకు దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.